విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా సంఘాలు మంగళవారం నిరసనకు దిగారు. చిన్నారులో అక్రమ రవాణా చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అన్ని సంతాన సాఫల్య కేంద్రాలపైన ప్రభుత్వం తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపించాలని మహిళా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పిల్లల అంగడిగా విశాఖపట్నం మారింది. అంగడిలో పిల్లల్ని పెట్టి అమ్ముకుంటున్నారు. ఇది విశాఖలో పెద్ద ఎత్తున ఇంతకుముందు నుంచి ఇది జరుగుతుందని మహిళా సంఘాలు 2010లో 2013లో అప్పుడు కూడా పద్మనో ఆమె సంబంధించిన కేసు విషయంలో కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఆనాడు సృష్టి హాస్పిటల్ గోడ మీద తూతూమంతరంగా ఎంక్వైరీ జరిపి పక్కన పడేశారు. దాని ఫలితంగా ఈరోజు ఆనాడు విశాఖపట్నంలో మాత్రమే ఉన్న సృష్టి తర్వాత విజయవాడ, హైదరాబాదు, భువనేశ్వర్, కోల్కతా మొత్తం కూడా విస్తరించింది. అదేవిధంగా ఇక్కడ అక్రమంగా చీట్ చేసి పేద మహిళల యొక్క, దళితుల యొక్క, ఆదివాసుల యొక్క వెనకబడతనాన్ని, అవసరాలని ఆసరాగా చేసుకొని అక్రమంగా చీట్ చేసి సరోగసి చేసి పిల్లల్ని అమ్ముకుంటున్నారని పద్మశ్రీ హాస్పిటల్ మీద మేము ఫిర్యాదు చేసినా కూడా ఏమాత్రం పట్టించుకోకపోవటం వల్ల అది కూడా ఈరోజు 3 పువ్వులు 6 కాయలుగా ఈరోజు పిల్లల యొక్క ఉత్పత్తి మరియు యొక్క అక్రమ రవాణా అంతా కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే దీనిపైన సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళంతా కూడా ఈరోజు అక్రమ రవాణా అంతా కూడా పిల్లలేని పేదలు, పిల్లలేని సంబంధించిన తల్లిదండ్రులు బిడ్డల పెంప కోసం మాత్రమే పిల్లల్ని తీసుకోబడటం లేదు, అక్రమ రవాణా జరగడం లేదు. ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారమే ఈ తీసుకెళ్తున్న పిల్లలందరూ కూడా అసాంఘిక కార్యక్రమాలకు మరియు అవయవాల యొక్క రవాణా కూడా ఉపయోగిస్తున్నారనేది చాలా స్పష్టము, పచ్చి వాస్తవము, నిజము. కాబట్టి ఇట్లాంటి ఇంత దుర్మార్గంగా తల్లిదండ్రులు లేని పిల్లల్ని, ఏ సంరక్షణ లేని పిల్లల్ని ఈరోజు సమాజంలో కనుక విడుదల చేస్తే ఆ పిల్లలు రేపు పెరిగే ఎటువంటి పరిస్థితి అనేది సమాజంలో వస్తుంది? వీటన్నిటికి బాధ్యత ఎవరు? ప్రభుత్వం ఈరోజు వైద్యాధికారుల యొక్క పర్యవేక్షణ లోపమే ఇలాంటి దుర్మార్గం జరగడానికి కారణము. కాబట్టి వైద్యాధికారులు వెంటనే స్పందించకపోవడం ఏ జరగడం వల్లే ఇలాంటి యొక్క పిల్లల యొక్క మార్కెట్, బేబీ మార్కెట్ విస్తరిస్తుంది. దీనికి బాధ్యత ప్రధానంగా ప్రభుత్వం. ఎందుకంటే వైద్యాధికారులు ఇంతకుముందు అనేక ఫిర్యాదులు ఇచ్చిన బుట్టదాకా చేశారు. మేము 10ల సంఖ్యలో మా ఫిర్యాదులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇట్లా బేబీ మార్కెట్ జరుగుతుంది, పిల్లల అమ్మకాలు జరుగుతున్నాయి, మీరు ఆపాలి అని చెప్పి వైద్యాధికారుల దగ్గరికి ఇచ్చిన పట్టించుకోవడం లేదు. వాళ్ళ యొక్క పరివేక్షణ లోపం వల్లే ఇలాంటి జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే అలాంటి అధికారుల మీద కఠినంగా శిక్షించాలని వీరిన వాళ్ళు కూడా మేము చెప్తున్నాం. కాబట్టి వెంటనే మన అసంతా మన విశాఖలో ఉన్న అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాల పేరు మీద జరుగుతున్న పిల్లల ఉత్పత్తి అక్రమ రవాణా మీద సమగ్ర దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించి పిల్లల యొక్క అక్రమ రవాణాని ఆపాలని చెప్పేసి మేము మహిళా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం.